అదే పోస్ట్ లో దాని బాధంగా ఇబ్బంది ఉల్లాస్ ఉంటాడు. అది టైం టేబుల్ మరి తయారు చేసి పాత టైం టేబుల్ దగ్గర పెట్టుకొని ఉన్న స్టాఫ్ ని మరి ఉన్న సెక్షన్ దగ్గర చూసుకొని టైం టేబుల్ క్లియర్ చేయండి. టైం టేబుల్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటువంటి మాస్టర్ మరి అజిత్ కుమార్ గారు ఇంకా మీరు ఎవరైనా సరే ఎవరైనా కూర్చొని ఆ టైం టేబుల్ స్ట్రక్చర్ తయారు చేసి అన్ని పీరియడ్లు వచ్చేటట్టు ఎస్సీ పీరియడ్ పీరియడ్లు హెల్త్ ఎడ్యుకేషన్ పీరియడ్లు ఇలాగ వచ్చేటట్టు ప్రేమ్ చేయండి. మరి ముందు మేడం గారికి కూడా కొన్ని పీరియడ్లు ఇవ్వండి. ముందు మేడం గారు హిందీ తీసుకుంటారని ఆలోచన ఉంది. అది కాకుండా లైబ్రరీకి సంబంధించి ఇవ్వండి. లైబ్రరీ ఓపెన్ చేసి చెప్పమ్మా ఇద్దాము. లైబ్రరీ ఓపెన్ చేసి పిల్లలకి చిన్న చిన్న పుస్తకాలు లైబ్రరీకి ఎవరిని యాక్టివ్ ఉండేవాళ్ళని వాళ్ళని ఇన్ఛార్జ్ చేస్తాను. పుస్తకాలు తీసుకొని ఇచ్చి ఆ పిల్లలకి కూర్చోబెట్టు వాళ్ళు కొన్ని కథలైన సంవత్సరం కథలు చదువుకుంటారు. పిల్లలకి అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటే ఇప్పుడు కాకుండా పరిపూర్ణంగా వాళ్ళు ఇక్కడ నుండి దాటైపోయిన తర్వాత ఉపయోగపడతారు. వాళ్ళకి ఉపయోగపడతారు. నాలుగు గోడల మధ్య చేసి కూర్చొని చదువుకోవడం రాయటం చదువుకోవడం రాయడం చదువు కాదు. ప్రైవేట్ స్కూళ్ళలో చాలా వరకు ఇదే అది అవగాహన మాకొద్దు. మన గవర్నమెంట్ ఏదైతే సార్ మరి కంటిన్యూ ఇచ్చిందో దాని ప్రకారం ఫాలో అవుతాం. మరి మీరు ఎక్కడ కోచింగ్ పెట్టామన్నారు.
చెప్పాలి మరి మన నాలుగు సబ్జెక్ట్ నాలుగు సబ్జెక్ట్ కంటే ఎక్కువ నిచ్చారా లేదు కామెంట్ చేస్తున్నారు కామెంట్ చేసిన పిల్లలు నిలిచిపోయినాయి నేను క్లాసులు పెడతాను.